सो ఈరోజు మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా సంఘం అధ్యక్షులు రూపారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ చాలా మంది మహిళలు ఈ రోజు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ జరిగింది. సో ఇంతమంది పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా మీకు అంటే మొదటి బహుమతి రావడం నిజంగా సంతోషంగా ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వేరే ఏరియా నుంచి వచ్చారు అన్నది లేకుండా జెన్యూన్ గా జడ్జిమెంట్ చేయడం అనేది వీళ్ళు అప్రిషియేట్ వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. ఇంత దూరం నుండి నా ఇంట్రెస్ట్ చంపుకోలేక నా వయసు 63 ఇయర్స్ 2 డేస్ నుండి నాకు ఫీవర్ అసలు చాలా గ్రేట్. 63 సంవత్సరాల వయసులో కూడా ఇంత చక్కటి ఇంత కలర్ఫుల్ ముగ్గు నిజంగా సంక్రాంతిలో ఏదైతే కావాలో నిజంగా పల్లెపట్టూరి వాతావరణం ఈ ధాన్యాలు అన్ని రకాల ధాన్యాలు అమ్మవారు అన్నీ కూడా మీరు చక్కగా ఏర్పాటు చేసుకొని ఇంత బాగా అలంకరించారు. నిజంగా భలే ఉంది మీ ముగ్గు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ట్రెడిషన్ని మనం ఏమేమి చేస్తామో మన పండగలప్పుడు దాని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ పండగ జరుపుకుంటున్నాం అన్నది నేటి యూత్కి ఈ తరము ఆడపిల్లలందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇంత దూరం వచ్చి వేయడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం, ఇంత పెద్ద ప్రైజ్ రావడం అనేది. యాక్చువల్గా నాకు 54 ఇయర్స్ వచ్చాక ఒక 2 ఇయర్స్ వేయలేదు, కానీ ఎప్పుడు మాకు అలవాట్లేదు ఇలా కలర్స్ వేయడం ముగ్గులో. మనకి సామాన్యంగా ట్రెడిషనల్ ముగ్గు అంటే గీతలు వేసి గీతల్లో పసుపు కుంకుమ నవధాన్యాలు రేగుపళ్ళు దోసకాయ అలా కూరగాయలు పెట్టుకోవడం అలవాటు. కాకపోతే ఇక్కడ చుక్కల ముగ్గు అడిగారు కాబట్టి నేను నవధాన్యాలని హైలైట్ చేసి ధనలక్ష్మిని పెట్టి దానికి తగ్గట్టుగా కాన్సెప్ట్ అన్నమాట. మన ఈ ధాన్యాలన్నీ మనం పండించుకుంటేనే మనం ధనవంతులం అవుతాం. ఎలా అంటే డబ్బు పరంగా ఆహార పరంగా కూడా అందరూ దేశంలో ప్రపంచంలో అందరూ బతకాలంటే మనం ధాన్యాలు పండించుకోవాలి. రైతు మీదే ఆధారపడి ఉంది. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరూ ఎక్కడికి పరిగెత్తారంటే ఫస్ట్ లాక్డౌన్ పెడుతున్నారు, కరోనా వచ్చింది అనగానే గ్రాసరీ షాప్స్కి వెళ్ళి ముందు అందరూ కూడా నిత్యావసర వస్తువులు కొనుక్కొచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, రైతుని మనం ఎంత పక్కకు పెట్టామని అనుకున్నా కూడా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు కరెక్ట్గా గైడెన్స్ లేక. అయినా కూడా వాళ్ళని మనం ఎప్పుడు కూడా వాళ్ళకి మన దీవెనలు ఎప్పుడూ ఉండాలి. వాళ్ళు చల్లగా ఉంటేనే మనం బాగుంటాం, అది నా కాన్సెప్ట్. సో ఈరోజు ఈ 10,000 రూపాయల బహుమతి ఏం చేయబోతున్నారు? ఈ 10,000 బహుమతితో మేము చాలా ప్రోగ్రామ్స్ ఒక ఏమంటారు ఫౌండేషన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాము. అది కూడా ఎలా అంటే ఇవాళ రేపు ఎందుకు కిడ్నీలు చెడిపోతున్నాయి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్నది చాలామందికి అవేర్నెస్ లేదు. అందుకని దాని గురించి వైద్య శిబిరాలు అవి పెట్టించాలని ఉంది నాకు. ఆ పరంగా ఎడ్యుకేషనల్ పరంగా కూడా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన. మేము ఖమ్మం నేలకొండపల్లి డాక్టర్ వై రామచంద్రరావు గారు నేచర్ క్యూర్ అనమాట. ఆయన 23 ఇయర్స్ నుండి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు జనాలకి. నేను కూడా అందులో ఒక వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 78 గ్రూప్స్లో ఉన్నాను. వాళ్ళకి డైట్ మనం ఆహారాన్ని ఔషధంగా ఎలా మార్చుకోవాలి, మార్చుకుని ఎలా తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం, రాకుండా ప్రివెంట్గా వస్తే ఎలా దాన్ని తగ్గించుకోవాలి అన్న దాని మీద మాట్లాడుతుంటే ఒక 10 మందికి నేను ఉపయోగపడుతున్నాను డాక్టర్ గారి వలన అన్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ హ్యాపీని మనం 1 కోట్లు ఖర్చు పెట్టినా తెచ్చుకోలేము. అలాగే ఇప్పుడు ఈ టాలెంట్ ఇప్పుడు మనీ వచ్చిందేమో, కానీ రాకపోయినా కూడా ఒక 10 మంది మన ముగ్గురిని మెచ్చుకున్నారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ దాన్ని మనం డబ్బుతో కొనుక్కోలేము. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఇలా ముగ్గులు వేస్తున్నాను ఈ ఏజ్లో కూడా. థ్యాంక్ యూ. నిజంగా 60 ఏళ్ళ వయసులో కూడా మీరు ఇంత ఓపికగా ఇంత చక్కగా ఇంత అందంగా మంచిగా అన్నీ అంటే అలంకరించి ప్రతి కూరగాయలు ధాన్యాలు అమ్మవారిని అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు సో అటు ఎడ్లు ఏంటి ఎడ్ల బండి దీపాలు కొండలు చాట గడ్డి మోపులు పువ్వులు అమ్మవారిని పెట్టారు ఇంత బాగా ఇంత మంచి ఆలోచనతోటి నిజంగా ఎంత బాగా ముగ్గు చేశారు. ఇక్కడ తులసి పెట్టానన్నమాట తులసి మాతని. ఎందుకు అంటే తమిళియన్స్ మ్యాక్సిమం ఈ తిరుప్పావై చదువుతారు, పాసురాలు చదువుతారు, గోదాదేవి విష్ణు మూర్తిని పూజించి తులసి మాలని అర్పించుకుంటుంది. చాలా పవిత్రమైనది తులసి మాత కాబట్టి ఈ సంక్రాంతి అప్పుడే ఇలా చేస్తాం కాబట్టి అలా కూడా నేను కలశంలో పెట్టాను. పంటల పండుగని చూపించడం కోసము సజ్జ కంకులు అవి పెట్టాను.
ఇంకా నాకు కరెక్ట్గా ఇది మిస్ అయిపోయినాయి, దొరకలేదు. దొరికినంత వరకు ట్రై చేసి చూపించడానికి ట్రై చేశాను. నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఇంకొంచెం కాన్సెప్ట్ మొత్తము సంక్రాంతికి సంబంధించి అన్ని చెరుకుగడ్లు, కైట్స్, హరిదాసు, గంగిరెద్దు ఇవన్నీ కూడా వేసేదాన్ని. నాకు ఆల్రెడీ 2 డేస్ నుండి అసలు ఫీవర్ అనమాట, అందుకని నీకు ఇంతకు మించి నేను వేయలేకపోయాను. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.